टीवी 27 न्यूज़ జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్కారం, నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు టీవీ 27 న్యూస్. కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం కృతివెన్ను మండలం చిన్నపాండ్రిక గ్రామ పంచాయతీకి పడన శాసనసభ్యులు జూగి రమేష్ బలపరిచిన వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని కొండ్రు బాలాయమ్మ విజయానికి కాంక్షిస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కొండ్రు తాతయ్య, వీరమల్లు విజయకుమారి, ముత్యాల నాగజ్యోతి, పులి భాస్కర్రావు, పెద్ది శీను, మేకా శ్రీను, తోటామూర్తి, రామ్మూర్తి, వెంకటేశ్వరరావు, మహమ్మద్ అభీముల్లా, బాషా, పెనుబొత్తు రాంబాబు, మాగండి సత్యనారాయణ కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో పురస్కరించుకొని మన స్థానిక ఎమ్మెల్యే జోగిరమేష్ గారు కుర్తిన్ మండల పరిధిలో ఉన్న చిన్నపాండ్రాక పంచాయతీకి చెందిన ప్రెసిడెంట్ అభ్యర్థిగా కోట్రు బాయమ్మను అని నియమించడం జరిగింది. అలాగే అదేవిధంగా మండలంలోని చినగోల్పాలెం నుండి కె బాబ్జీ గారు, పడతడి గ్రామం నుండి నవీన్ గారు, నిర్మర్ పంచాయతీ నుండి జిల్లా పార్వతి గారు, లక్ష్మీపురం గ్రామం నుండి అంద్య రామానంద్ గారు, అదేవిధంగా అల్లిపాలెం గ్రామం నుండి కె రాజు గారు, మాటల గ్రామం నుండి శ్రీనివాస్ గారు, గరిసిపూడి గ్రామం నుండి నాగార్జున, కుట్టివెల్లి గ్రామ పంచాయతీ నుండి అన్నపూర్ణమ్మ, సీతలపల్లి నుండి సునీత గారు, అదేవిధంగా తమల్పూడి గ్రామం నుండి ప్రభావతి గారు, నీలిపూడి గ్రామం నుండి వాసు గారు, మునిపేట గ్రామం నుండి శ్రీదేవి గారు, అంతేకాకుండా ఎండపల్లి గ్రామం నుండి ప్రభుజీ గారు, చెరుకుమిల్లి గ్రామం నుండి కృపావేణి గారు, ఇక్కడ మన ఈరోజు జరిగే 8వ వార్డు ప్రచారంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటున్న బాయమ్మ గారు, అంతేకాకుండా పాండ్రాక నుంచి బాయమ్మ గారు, ఇంటర్ గ్రామం నుండి రావు మోకమ్మ గారు ఈ యొక్క 16 మందిని నియమించడం జరిగింది. మేము ఆ రోజు చెప్పాం ఎమ్మెల్యే గారికి కూడా, అయ్యా అన్న అన్నగారు మీరు గెలిచే వ్యక్తుల్ని కరెక్ట్గా నియమించి ప్రజల్లోకి తీసుకెళ్తూ పంపుతున్నారు, మీ ఎట్టుపరుచుల్లో కూడా ప్రతి పంచాయతీ కూడా గెలుచుకుని వచ్చి మేము గిఫ్ట్ చేస్తుంది హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ జరిగిన నమస్కారం, మేము ఎస్సీ క్యాస్ట్లో పుట్టాము, మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది చిన్నపాండ్రాక పంచాయతీ. మా యావిడ ఎస్సీ పంచాయతీ పోటీ చేస్తుంది. జగన్ అన్నగారు మాకు అవకాశం ఇచ్చాడు, జోగి రమేష్ గారు టికెట్ ఇచ్చాడు మాకు, కాబట్టి మా కార్యకర్తలు అందరు కలిసి ఖుషిగా పనిచేస్తున్నారు. మా అందరికీ సంతోషంగా ఉంది, మా అందరికీ ఓటేసి వైసీపీ తరఫున ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని గుర్తించి ఉంగరం గుర్తికి అందరినీ ఓటేయమని మమ్మల్ని అందరికి గుర్తించి ప్రజలందరి ఆదరాభిమానాలు అందరికి మాకు ఉండేలా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుచున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా మేము రుణపడి ఉంటాము. అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మమ్మల్ని గెలిపిస్తే అందరికీ కూడా కావలసిన సదుపాయాలు అన్నీ కూడా మేము చేయగలమని మమ్మల్ని గుర్తించి మాకు ఓటేయమని అందరినీ అడుగుతున్నాము.